నెల్లూరు నగరానికి 100 కోట్ల రూపాయలు రైల్వే స్టేషన్ తీసుకువచ్చామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆతల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నెల్లూరులో ఆటో నగర్ లో వివిధ సిమెంట్ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ నెల్లూరు, సర్వేపల్లి, ఆలూరులో చేసిన అభివృద్ధిపై వివరించారు. ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా తాము అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. ఒకప్పుడు ఈ ఆటో నగర్ మన నెల్లూరు పట్టణానికి 2-3 కిలోమీటర్ల అవతల ఉండే పరిస్థితి ఉండింది ఇది స్థాపించినప్పుడు. ఈరోజు నగరం నడిబొడ్డుకి రావడం చాలా సంతోషించదగిన విషయం. మామూలుగా ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా ఏపీ ఐఐసి ద్వారా జరుగుతాయి. మామూలుగా మన మున్సిపల్ దానికి కనెక్షన్ లేకుండా ఉండింది. ఇది ఈ ఐఐసి ద్వారా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం రోడ్లన్నీ కూడా వేసుకోవడం జరిగింది. దగ్గర 20-25 కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా నా వంతు నేను పై అధికారులకు కానీ సంబంధిత మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ తెలియజేసి మీ సమస్యలు ఏదైనా ఉంటే పెద్ద సమస్యలు తప్పకుండా పరిష్కరించేదానికి అన్ని విధాలా కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు దగ్గర ఈ 29వ డివిజన్లో 4 కోట్ల రూపాయలకు పైన నిధులు వెచ్చించి మనం అనేక రోడ్లు డ్రాయింగ్స్ వేసుకోవడం జరిగింది. ఇంకా ఈ ఒక్క 29వ డివిజనే కాదు, మొత్తం 26 డివిజన్లు మనకి నెల్లూరు రూరల్లో ఉన్నాయి. ఈ 26 వార్డుల్లో కూడా ఎక్కడ మిగిలిపోయిన పనులన్నీ కూడా చేపట్టి చేస్తూ ఉన్నాం. దగ్గర 150 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా తీసుకురావడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి 80-90 కోట్లు అక్కడి నుంచి తీసుకొచ్చాం. మున్సిపాలిటీ నుంచి 20 కోట్లు దాకా ఖర్చు పెట్టాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15 కోట్లు తీసుకొచ్చాం. పార్లమెంట్ నా ఎంపీ నిధుల నుంచి కూడా 10 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను గతంలో అల్లూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేశాం. తర్వాత సర్వేపల్లిలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అక్కడ ఎలాంటి తగువలు తంటాలు లేకుండా కేవలం అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతంలో పోర్టు, విద్యుత్ ప్లాంట్లు, ఆయిల్ ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమలు అనేకం తీసుకొచ్చి ఎక్కడ కూడా రైతులతో తకరారు లేకుండా వాళ్ళందరికీ ఆ పొలాలు తీసుకున్న రైతులందరికీ తగిన కాంపెన్సేషన్ ఇప్పించి ప్రశాంత వాతావరణంలో పరిశ్రమలన్నీ కూడా స్థాపించడం జరిగింది. అందువల్లనే ఈరోజు నెల్లూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం సర్వేపల్లిలో వచ్చిన పరిశ్రమలు, పోర్టు, పవర్ ప్లాంట్లు అనే మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ఆటో నగర్ ప్రాంతంలో అనేక మంది వ్యాపారాలు, అనేక మంది కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కూడా ఉండొచ్చు. మీరు ఎవరు కూడా మొహమాట పడకుండా మీ ప్రతినిధుల ద్వారా నాకు ఏదైనా కూడా నేను చేయగలిగింది ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే తప్పకుండా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొంతమంది మిత్రులు ఇక్కడ సిమెంట్ డస్ట్బిన్లు కావాలని మీ పార్లమెంటు నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వండి, 25 డస్ట్బిన్లు పెట్టి మేము ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని అడగడం జరిగింది. తప్పకుండా ఆ 5 లక్షల రూపాయలు ఈరోజు రేపట్లోనే శాంక్షన్ చేసి ఆ డస్ట్బిన్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ నేను పార్లమెంటు మెంబర్గా మన నెల్లూరు నగరానికి మినీ బైపాస్ రోడ్లో ఒక ఫ్లైఓవర్ తీసుకొచ్చాం. పెన్నాలో ఇంకొక మరో బ్రిడ్జ్ని శాంక్షన్ చేయించాం. మన బైపాస్ రోడ్లో 100 కోట్ల రూపాయలతో 2 బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా మన నెల్లూరు పట్టణంలో రైల్వే స్టేషన్కి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని అత్యంత ఆధునీకరణగా చేసేదానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చాం.
పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అవి కూడా త్వరలో పూర్తయితే మన నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా చాలా అద్భుతంగా తయారవుతుందని కూడా తెలియజేసుకుంటూ, నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తాను, అరాచకత్వాల జోలికి పోనని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.